రెండవ బుధవారం మొదటి పట్టణము అపోస్రుల కార్యములు ఐదవ అధ్యాయము వచనములు పదిహేడు నుండి ఇరవై ఆరు వరకు మొదటి పట్టణము అపోస్రుల కార్యములు ఐదవ అధ్యాయము వచనములు పదిహేడు నుండి ఇరవై ఆరు వరకు ఆ దినములలో ప్రధాన అర్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యల తెగవారును లేచి అపోసురులపై అసూయపడి వారిపై చర్య తీసుకునవలనని నిశ్చయించిరి అందుచేత వారు అపోస్తులను బంధించి ప్రభుత్వపు సరసాలలో వేయించిరి కాగా ఆ రాత్రి అందే ప్రభుదూత ఆ చరసాల తలుపులను తెరచి అపోస్తులను బయటకు నడిపించుకుని పోయి వారితో మీరు దేవాలయంలో నిలువబడి ఈ నూతన జీవమును గూర్చినదంతయు ప్రజలకు తెలియచెప్పుడు అని చెప్పగా విని అపోసులు పోయి తెల్లవారినప్పటికీ దేవాలయమును ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి ప్రధాన అర్చకుడు ఆయనతో ఉన్న వారు వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలందరినీ సమావేశపరచిరి పిమ్మట అపోసులను వారి ఎదుట తీసుకుని రావాలనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి కానీ అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తులు కనబడుకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడి ఉండెను ద్వారముల వద్ద కావలివారు కాపలా కాయిచుండెరి మేము చెరసాల తలుపులు తెరిచి లోనికి పోయి చూచితిమి కాని లోపల మాకు ఎవరినూ కనిపింపలేదు అని వారు తెలియజేసిరి దేవాలయపు అధిపతి ప్రధాన అర్చకులు దీనిని విని అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి మీరు చేసాలలో వేసిన వారు దేవాలయములో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పెను అది విని అధికారి తన పరివారముతో అక్కడికి వెళ్ళి అపోసులను మరలా తీసుకొని వచ్చెను ప్రజలు రాళ్లతో కొట్టుద్రేమో అని భయపడి వారు అపోసులను ఏమాత్రము బలత్కారము చేయలేదు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును ఈనాటి సువిశేషము పునీత యూహాను గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు ఏలయన దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు ఆ తీర్పు ఏమన లోకమున వెలుగు అవతరించినది కాని మనుష్యులు దుష్కార్యములు చేయచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు కాని సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రకటిత మగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక